విశాఖపట్నం ఎయిర్పోర్టులో ఒక పెద్ద యుద్ధ వాతావరణం నెలకొంది రెండు రోజుల కిందట పవన్ కళ్యాణ్ గారు మూడు రోజుల పర్యటన కోసం అక్టోబర్ పదిహేనో తేదీన విశాఖపట్నం వెళ్ళి అక్టోబర్ పదిహేను అంటే ఈరోజు రిటర్న్ అవ్వాల్సి ఉంది అయితే ఆయన ఎయిర్పోర్ట్కు వచ్చినప్పుడే మంత్రులు జోగి రమేష్ గారు అలాగే రోజా గారు అలాగే వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ కూడా రిటర్న్ తిరుగు ప్రయాణం అయ్యారు విశాఖ గర్జన ముగించుకొని ఆ సందర్భంలో జనసేన పార్టీ కార్యకర్తలు మంత్రుల వాహన శ్రేణి మీద దాడి చేశారు మంత్రుల మీద దాడికి ప్రయత్నించారు అనేది ఒక పెద్ద వార్త ఒక పెద్ద సెన్సేషన్ అయింది జనసేన పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు కేసులు కట్టారు కొంతమందికి రిమాండ్ విధించారు దాని మీద న్యాయపరంగా పోరాడడానికి జనసేన పార్టీ రెడీ అవుతుంది అయితే ఈ గొడవకు కారణం ఏమిటి జనసేన పార్టీ వాళ్ళంటే కుర్రాళ్ళు యువ రక్తం వేడి రక్తం ఉత్తుత్తుగా గొడవలకు వెళ్తారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటే డిసిప్లైన్ ఉండదు సో కాబట్టే వాళ్ళు కావాలని గొడవకు వచ్చారు అనేది వైసీపీ వాదన కానీ ఇప్పుడు జనసేన పార్టీ నిన్న పొద్దున నుంచి కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది రోజా గారు ఫింగర్ చూపించారు అందుకనే జనసేన పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు అక్కడ తప్పు రోజా గారిదే మంత్రి రోజా గారిదే అని జనసేన పార్టీ వాళ్ళు తమ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు సో ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు రెచ్చిపోయారా వీళ్ళు అలా దాడికి దిగారా లేదు రోజాగారే అలా చేశారా రోజాగారే వీళ్ళని రెచ్చగొట్టేలా వ్యవహరించారా అనేది ఖచ్చితంగా తేలాల్సిన అంశం రాష్ట్ర రాజకీయానికి ఒక పాఠం రావాల్సిన అంశం ఎందుకంటే రోజాగారి వ్యవహారశైలి విషయంలో ఆమె ఇప్పుడు మంత్రి అందులోకి రోజాగారంటే ఒక ఫేమస్ పర్సనాలిటీ సినిమాల్లో సినిమా గ్లామర్తో సినిమా క్రేజ్తో రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసిన ఎన్నికల్లో టీడీపీలో ఉంటూ ఓడిపోయిన తర్వాత వైసీపీలోకి వెళ్ళి రెండుసార్లు గెలిచి ఒక రాజకీయంగా ఆమె పూర్తి స్థాయిలో పూర్తి స్థాయి నాయకురాలుగా ఎదిగారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు ఆమెకు రాజకీయం మొత్తం తెలుసు రాజకీయ లోతుపాట్లు లోట్లన్నీ తెలుసు సినిమా గురించి తెలుసు మొత్తం అన్నీ తెలిసిన మహిళ ఎన్నో కష్టాలు పడి రాజ ఈ స్థానంలో ఉన్నారు సో మరి ఆమె గతంలో కూడా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో ఆమె ఇచ్చిన కొన్ని హావభావాలు అప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి రోజాగారు పెట్టిన కొన్ని హావభావాలు అప్పట్లో అసెంబ్లీని డిస్టర్బ్ చేశాయి ఆమెను అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ కూడా చేశారు సో అప్పుడే రోజాగారి వ్యవహార శైలి మీద కొంత చర్చ నడిచింది అయితే వైసీపీ దాన్ని కవర్ చేసుకుంది కావాలని చేశారు టీడీపీ వాళ్ళు ఇలా కావాలని సస్పెండ్ చేశారు రోజా గారు లేదు కొడాల నాని గారు తప్పేవో లేదు అని సస్పెండ్ చేశారు కానీ ఆ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఏంటనేది తేలింది సో ఇప్పుడు కూడా రోజా గారు అలా అలా చెప్పారు కాబట్టే జనసేన వాళ్ళు ఇలా రెచ్చిపోయారు కాబట్టి ప్రూఫ్ ఉంది కాబట్టి తప్పంతా రోజా గారిదే తప్పంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అసలు జనసేన పార్టీ తప్పేలేదు వాళ్ళు కావాలని ఇదేమీ చేయలేదు అనేది జనసేన పార్టీ వాదన సో ఈ వాదనకు టీడీపీతో పాటు వైసీపీ వ్యతిరేక పక్షాలన్నీ కూడా మద్దతు పలుకుతున్నాయి సో ఇప్పుడు రోజా గారు ఒక మంత్రి స్థానంలో ఉన్నారు ఒక రాజ్యాంగబద్ధమైన కీలకమైన స్థానంలో ఉన్నారు పైగా ఆమెను చూసి ఎంతోమంది నేర్చుకుంటారు ఆమెను ఎంతోమంది ఫాలో అవుతారు కాబట్టి ఇప్పుడు ఆమె వ్యవహార శైలి పార్టీకి కూడా ఇబ్బందులు తెచ్చేపెట్టే విధంగా ఉంది అనేది వైసీపీలో కూడా కొంత వాదన సో మరి దీనికి పరిష్కారం ఏమిటి ఎలాగ అధికారంలో ఉన్నారు కాబట్టి పవర్ చేతిలో ఉంది కాబట్టి పెద్దగా చర్యలు లేదంటే పెద్దగా దీని గురించి చర్చ వైసీపీలో అయితే ఉండదు కానీ ఈ విశాఖపట్నంలో జరిగిన ఘటన గురించి చర్చ జరిగిన ప్రతిసారి కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఇదిగో జనసేన పార్టీ కార్యకర్తలకు గారు ఎలా అన్నారు లేదా జనసేన పార్టీ కార్యకర్తలే రెచ్చిపోయారు అనే చర్చ వచ్చిన ప్రతిసారి కూడా రోజాగారు పాయింట్అవుట్ అవుతారు ఆమెనే కేంద్రీకృతం చేసి ఆమె విమర్శలు పాలవుతారు సో ఇది కొంచెం ఇబ్బందికర అంశమే వైసీపీకి కూడా ఏం జరుగుద్ది ఎలా పరిష్కరించుకుంటారనేది చూద్దాం ఇటువంటి కీలకమైన సున్నితమైన విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లింక్ నచ్చితే మరో పది మందికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అలాగే మన ఛానల్ అఫీషియల్ టెలిగ్రామ్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఉంది ఇన్స్టాగ్రాము ట్విట్టరు ఫేస్బుక్ లింక్ కూడా ఉంది చూసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ప్రశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఒంగోలు పెండూర్ సెల్ నంబర్ నైన్ వన్ సెవెన్ సిక్స్ వన్ సిక్స్ టూ సిక్స్ నైన్ సిక్స్ మరియు ఎయిట్ వన్ ఫోర్ త్రీ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్